हेलो एवरीवन, इवाल मन तो सीनियर जर्नलिस्ट भरद्वाज गारु वारितो मात्लाडदाम। हेलो सर। हेलो सर, इप्पुडु ओक न्यूज़ सर्क्युलेट अवुतुंदी एंटंटे एपीलो मुंदस्तु एन्निकलकु सही अंटुन्न चंद्रबाबु अनि चेप्पि, ओकवेळ अदे गनक जरिगिते जगन कु कलिसि वस्तुंदा अनि ओक रूमर अयिते वेळ्तुंदि सर न्यूज़ लो। सो अदि एट्ला उंटदि टापिक मुंदु मुंदुकि? అంటే చంద్రబాబు నాయుడు గారు జమిలి ఎన్నికలకి ఒకవేళ ఎన్డీఏ ముందుకొస్తే దానికి అనివార్యంగా ఆయన ఓకే చెప్పక తప్పని పరిస్థితి, ఎందుకంటే ఆయన ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం చాలా కాలంగా చెప్తోంది ఈ మాట జమిలి ఎన్నికలు అని. జమిలి ఎన్నికలు అంటే ఏం లేదు, ఒకే దేశం ఒకే ఎన్నిక, అసెంబ్లీకి విడిగా పార్లమెంటుకి విడిగా ఒక్కొక్క రాష్ట్రానికి విడివిడిగా ఇవన్నీ కాదు, అన్ని రాష్ట్రాలకి పార్లమెంటుకి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించి ఇలా రిపీటెడ్గా ప్రతి 5 ఏళ్లకి ఒకేసారి ఎన్నిక వచ్చేలాగా ఇది చేయాలి అనేది వాళ్ళ మోటో. కానీ ఇది ఆచరణలో సాధ్యమా అనేది ఒక ప్రశ్న. ఎందుకు సాధ్యం కాకపోవచ్చు అంటే మొదటి ఎన్నిక అలాగే జరిగింది, దాదాపు 52లో భారతదేశంలో మొదటి ఎన్నిక జరిగింది 1952లో. అప్పటికి కొన్ని రాష్ట్రాలు ఏర్పడలేదు, ఏర్పడిన రాష్ట్రాల వరకు నడిచింది, ఆ తర్వాత చాలా రాష్ట్రాలు ఏర్పడినాయి. అయితే ఇక్కడ ఉన్న ప్రమాదం ఏంటంటే ఏదైనా ఒక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి వచ్చి బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెడితే ఈ రాష్ట్రపతి పాలనని ఎన్నికల వరకు కొనసాగిస్తారా అనేది ఒక ప్రశ్న. లేకపోతే ఇమీడియట్గా ఎలక్షన్ పెట్టి అక్కడ తిరిగి ప్రజాస్వామ్య యుత ప్రభుత్వాన్ని చేతికి అధికారం అప్పచెప్తారా? ఇలాంటివి చాలా రాష్ట్రాల్లో జరగచ్చు. కొన్ని రాష్ట్రాల్లో అంతర్గత సంక్షోభాలు, పార్టీల్లో తలెత్తేటువంటి అంతర్గత సంక్షోభాల వలన ప్రభుత్వాలు పడిపోవచ్చు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టడం అంటే ఆయనకి బలం లేదు, నాకు బలం ఉంది అని చెప్పాడు. గవర్నర్ గారు దాన్ని ఆమోదించి నాదెండ్ల భాస్కర్ రావుకి మెజారిటీ ఉందని ఆయనకి అవకాశం కల్పించాడు. రామారావు గారి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. ఆయన దాదాపు 1 నెల రోజులు హోరాహోరీ యుద్ధం చేసి తన మెజారిటీని రాష్ట్రపతి ఎదుట నిరూపించుకుని తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన తొలగించి 4 రోజుల్లోనే ఆ విధంగా 4 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నాడు నాదెండ్ల భాస్కర్ రావు గారు. తిరిగి ఎన్టీ రామారావు గారు వచ్చేసారు. ఆయన తన ప్రభుత్వాన్ని కొనసాగించవచ్చు, కానీ ఆయన నాదెండ్ల భాస్కర్ రావు కలుషితం చేసినటువంటి అధికారం నాకు వద్దు అని చెప్పి అసెంబ్లీ రద్దుకి ప్రతిపాదించి బై ఎలక్షన్స్కి వెళ్ళాడు. ఇలాంటిది జరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటివి జరగకూడదు, రాష్ట్రపతి పాలన పెడుతున్నాం, అన్ని ఎన్నికలు ఒకేసారి జరగాలి కాబట్టి అని ఆదేశించగలరా? అంటే ఇక్కడ ప్రజాస్వామ్యము అనేది ఒకటి ఉంది. ప్రతి రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించిన నిర్ణయాలు ఆ రాష్ట్ర ప్రజలు ఓటర్లుగా ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకోవాలి. దీనికి అవకాశం ఉందా అంటే ఇది ఒక రకమైనటువంటి నియంతృత్వ ధోరణే. ఎక్కడికక్కడ అంటే టోటల్ కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టుకునేటువంటి ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నాన్ని ఇబ్బంది పెట్టడానికి రకరకాల సందర్భాల్లో ప్రాంతీయ పార్టీలన్నీ చేసిన పని అదే. ఎన్టీ రామారావు గారు ప్రాంతీయ పార్టీల కూటమిని, అంటే ఫెడరల్ ఫ్రంట్ను ఒక దాన్ని నిర్మించాలి అని ఆయన కలలు కన్నాడు, ప్రయత్నం చేశాడు, అది వర్కౌట్ అవ్వలేదు, ఫైనల్గా ఆయన కన్ను మూసాడు. ఇప్పుడు పూర్తిగా ఆ ఫెడరల్ వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో చంపేయటం కోసం ఒకే దేశం ఒకే ఎన్నిక అంటున్నారు. దీని కంటిన్యూషన్ ఏంటంటే వాళ్ళ ఇంకొక నినాదం బయటకి వినిపించని నినాదం ఏంటంటే ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే పార్టీ అనేది, ఒకే కూటమి అనుకుందాం టెంపరీగా ఎన్డీఏ అంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్డీఏని గెలిపించుకునే ప్రోగ్రాం, టోటల్ దేశాన్ని తన కంట్రోల్లో పెట్టుకునేటువంటి ప్రోగ్రాం. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ నినాదం తరచూ ఇస్తోంది. ఇప్పుడు దాంతో భాగస్వామిగా ఉన్నాడు ఆయన. అంటే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. అది
ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా మూడు పార్టీలు ఉన్నాయి దానిలో జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది అంతవరకే అంతే తప్ప అది ఎన్డీఏ గవర్నమెంట్ గానే చూడాలి ఎన్డీఏ ఇచ్చేటువంటి ఏ పిలుపునైనా ఖచ్చితంగా చంద్రబాబు గారు ఆమోదించి తీరాలి ఆమోదించకపోతే ఆయనకి ఇమీడియట్గా ఎన్డీఏలో చీలికలు అని వార్తలు వచ్చేస్తాయి కాబట్టి ఈ కండిషన్లో ఆయన ఆ రకమైనటువంటి న్యూస్ స్ప్రెడ్ చేయడానికి సిద్ధంగా లేడు ఇప్పటికే కూటమిలో చీలికలు అని గంటకొక వార్త సర్క్యులేషన్లోకి వెళుతోంది పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి మధ్య గ్యాప్ పెరుగుతోందని లేదు లోకేష్ కోసం పవన్ కళ్యాణ్ మీద చివరికి జానీ మాస్టర్ ఎపిసోడ్ను కూడా దానిలోకి లాగి దాని వెనకాల కూడా చంద్రబాబు డ్రామా ఉంది అని ఇలా రకరకాల పుకార్లు రోజుకో పుకారు పుట్టిస్తున్నారు వాళ్ళ మధ్య చీలికలు రావటం కోసం ఇటువంటి సందర్భంలో తనే ఎందుకు కొత్త పుకార్లను క్రియేట్ చేసుకుంటాడు చంద్రబాబు అందుకని ఆయన డెఫినెట్గా కేంద్రం గనక ఎన్డీఏ నాయకత్వం జమిలీ ఎన్నికలు అంటే అసెంబ్లీలకి మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీలని అలాగే పార్లమెంట్ ఎన్నికలతో లింక్ చేసి ఒకేసారి రెండు ఎన్నికలు జరగాలి అన్ని రాష్ట్రాలకి పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఎన్నికలు జరగాలి ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదం సీరియస్గా గనకిస్తే అనివార్యంగా ఆయన ఎన్డీఏ భాగస్వామి కాబట్టి జైకొట్టి తీరాలి ఆ జైకొట్టే మూడ్లోనే ఉన్నాడు అదే మాట్లాడాడు ఆయన దానిలో ఏమాత్రమూ ఆశ్చర్యపోవాల్సింది లేదు ప్రస్తుతం ఆయన జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవటానికి ఎన్డీఏని ఆలంబనగా చేసుకుని ఉన్నాడు రెండోది జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు అది అంటే తమిళనాడు తరహా రాజకీయం వచ్చేసింది మనకి డిఎంకే ఒకసారి తర్వాత ఏడిఎంకే అలా గెలిచేది అక్కడ అలాగే ఇక్కడ కూడా తెలుగుదేశం గెలిచింది మొదటిసారి 2014లో తర్వాత ప్రజలు వైసీపీని గెలిపించారు ఇప్పుడు టీడీపీని గెలిపించారు నెక్స్ట్ ఫారం మాదే అని మాట్లాడుతున్నాడు ఆయన ఈ మాట్లాడుతున్న టైంలో వచ్చే ఎన్నికల మీద చాలా ఎక్కువ దృష్టి పెట్టాడు చంద్రబాబు వచ్చే ఎన్నికలలో ఈ ఫ్రంట్ ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు కూటమి విచ్ఛిన్నం కాకుండా కాంగ్రెస్ పార్టీ రైజ్ అవుతుందా లేదా ఇండియా కూటమి రైజ్ అవుతుందా లేదా అంటే గత ఎన్నికల్లో 63 సీట్లు కోల్పోయింది భారతీయ జనతా పార్టీ ఇది పెరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసం చాలామందిలో ఉంది ఇంకొక 63 సీట్లు పోతే వాళ్ళకి కేంద్రంలో అధికారం దక్కడం కష్టం వచ్చే ఎన్నికల్లో అది సానుకూల పడుతుంది ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అనేది ఒక ప్రచారం కానీ దాన్ని ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు నమ్మి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎన్నికల టైంలో ఆ మూడ్ క్లియర్గా విజిబుల్గా ఉంటే అప్పుడు చంద్రబాబు గారు కూడా పడవ తగలబెట్టి వెళ్ళిపోతాడు అవతల పడవలో ఆయనేమి నిబద్ధుడైనటువంటి సైనికుడేం కాదు అధికారం పరమావధిగా బతుకుతున్నటువంటి ఒక నాయకుడు అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు ఆయన నిర్మోహమాటంగా అందులో భాగంగానే ఆయన ప్రస్తుతం ఈ మాట మాత్రమే మాట్లాడాల్సిన కండిషన్లో ఉన్నాడు కాబట్టి జమిలీ ఎన్నికలకు జైకొట్టాడు తప్ప ఒకవేళ తేడా జరిగితే అంటే ఆయనకి సీరియస్గా కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ రాదు వచ్చే ఎన్నికల్లో అనేది బలమైనటువంటి ఇండికేషన్ ఏదైనా కనిపిస్తే ఆయన కూడా ఎదురు తిరుగుతాయి నిర్మోహమాటంగా దానిలో ఎటువంటి అనుమాన పడాల్సిన అవసరం లేదు చంద్రబాబు గారి కెరియర్ చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలుసు అందుకనే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు పట్ల చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది చంద్రబాబుకు చెక్ పెట్టడం కోసం పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక పక్కలో బల్లెన్ని పెట్టింది అక్కడ పక్కలో బల్లెంగా పవన్ కళ్యాణ్ని పెట్టడమే కాదు చంద్రబాబు నాయుడు ఓవరాక్షన్ చేస్తే రైజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డిని కూడా తమ కంట్రోల్లోనే పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీని జగన్మోహన్ రెడ్డిని లైవ్లో ఉంచటం వెనకాల బీజేపీ వ్యూహం ఇదే అందుకని ఇది పొలిటికల్ గేము దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు జై ఎన్డీఏ లేకపోతే జై మోడీ జై జమిలి ఎన్నికలు ఏదైనా అదే మాట్లాడతాడు ఆయన అంతకుమించి ఆల్టర్నేటివ్ లేదు ఆయన లడ్డూ వ్యవహారంలో కూడా ఆయన మోర్ హిందూగా అంటే భారతీయ జనతా పార్టీకి ఒక స్టాంప్ ఉంది హిందుత్వ పార్టీ అని హిందూ మత విశ్వాసాలని రెచ్చగొట్టడం ద్వారా దేశంలో లౌకికవాదాన్ని దెబ్బతీస్తోంది భారతీయ జనతా పార్టీ అని ఒక అభిప్రాయం దాని మీద ఉంది ప్రజలకి దాన్ని మించి హిందూ సెంటిమెంట్ను వాడుకునే పద్ధతిలో చంద్రబాబు వ్యవహరించాడు
లడ్డూ వ్యవహారంలో కాబట్టి ఆయన ఏ ట్రెండ్ కు తగ్గట్టు ఆ ట్రెండ్ లో ఎక్స్ట్రీమ్ లెవెల్స్ కి వెళ్లి మాట్లాడగలడు అంటానికి అదే ఉదాహరణ అందుకని చంద్రబాబు నాయుడు గారు తన సహజ ధోరణిలోనే జై జమిలి ఎన్నికలు అన్నాడు అంతకు మించి ఏం లేదు ఓకే సార్ థాంక్యూ సో థాంక్యూ